ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల హెయిర్ లాస్ అవుతుందా? సిక్స్ ప్యాక్స్ మజిల్ బిల్డింగ్ ఈ జనరేషన్ లో చాలా పెద్ద ట్రెండ్. సిక్స్ ప్యాక్స్ మజిల్ బిల్డింగ్ కి ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు, మనం తీసుకునే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డైట్ లో మెయిన్ గా ప్రోటీన్ ఎక్కువ ఉండాలని మీ ట్రైనర్ చెప్తూ ఉంటారు. ఇలా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల హెయిర్ లాస్ అవుతుందా? దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రోటీన్ అన్నది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఈ ప్రోటీన్తోనే మన మేజర్ బాడీ స్ట్రక్చర్స్ లైక్ బోన్స్, మసిల్స్, కార్టిలేజ్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. తర్వాత బాడీలో ఉండే ఎంజైమ్స్ కూడా ప్రోటీన్తోనే పనిచేస్తాయి. అండ్ మెయిన్గా హెయిర్ ఒక కెరాటిన్ అనే ప్రోటీన్తోనే ఫామ్ అయింది. సో ప్రోటీన్ తీసుకోవడం మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోటీన్ని మనం అట్లీస్ట్ 0.8 mg/kg, అంటే డైలీ ఒక 40 to 50 to 60 mg, డిపెండింగ్ ఆన్ ద బాడీ వెయిట్, తీసుకోవాల్సి వస్తుంది. చాలా ఇండియన్ డైట్స్లో ప్రోటీన్ డెఫిషియెంట్గా ఉంటాయి. మనం యావరేజ్గా డైలీ ఒక 20 to 25 mg ప్రోటీన్ కూడా తీసుకోం. సో ఇలా ప్రోటీన్ డెఫిషియెంట్ డైట్స్ ఉన్నప్పుడు హెయిర్కి సరిగ్గా ప్రోటీన్ అందక హెయిర్ లాస్ అవుతుంది. జిమ్లో జాయిన్ అయినప్పుడు ట్రైనర్స్ మీకు చెప్పేది ఏంటంటే కనీసం డైలీ 100 to 150 mg ప్రోటీన్ తీసుకోమని చెప్తారు. సో ఇలా హై లెవెల్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్న వారికి ఒకవేళ వాళ్ళు అంతకంత వర్కౌట్ సరిగ్గా చేయకపోయినా, కొందరికి ప్రోటీన్ సరిగ్గా మెటబాలిజం ఉండదు. సో ఇలా మెటబాలిజం సరిగ్గా లేని వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం లేదా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా యూరిక్ యాసిడ్ ఎక్కువ అయినా కానీ, కిడ్నీస్ మీద డ్యామేజ్ అయినా కానీ హెయిర్ లాస్ ఎక్కువగా అవుతుంది. సో ఇలా తక్కువ ప్రోటీన్ తీసుకున్నా, చాలా ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నా కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక ప్రిస్క్రైబ్డ్ వేలో, ఒక ప్రాపర్ వేలో మనం ప్రోటీన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎలా చేసుకుంటామంటే, న్యాచురల్గా ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మిల్క్, పనీర్, కర్డ్, టోఫు అండ్ ఎగ్స్. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో చికెన్ అండ్ ఫిష్లో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇలా ప్రోటీన్స్ తీసుకొని మీ బాడీ వెయిట్ ప్రకారం రెగ్యులర్గా కనుక మీరు ఇలా మీరు ప్రాపర్ ఇంటేక్ తీసుకున్నట్టయితే హెయిర్ లాస్ని ప్రివెంట్ చేయగలుగుతారు. సో జిమ్కి వెళ్ళేటప్పుడు ప్రోటీన్ ఇంటేక్ ఎలా ఉండాలి? చాలా జిమ్ ట్రైనర్స్ వే ప్రోటీన్ని సజెస్ట్ చేస్తారు. ఈ వే ప్రోటీన్ని తీసుకునే ముందు మీరు ప్రాపర్ రీసెర్చ్ చేయాలి. ఆ వే ప్రోటీన్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఏమైనా స్టీరాయిడ్స్ ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి. వే ప్రోటీన్ ఈజ్ అ గుడ్ ప్రోటీన్ సోర్స్, ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో మీకు ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే సబ్స్టెన్స్ అది. కానీ ఎక్కువ క్వాంటిటీ, చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కూడా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అండ్ బాడీ తొందరగా బిల్డ్ అవ్వాలి, సిక్స్ ప్యాక్స్ తొందరగా రావాలి అన్నప్పుడు అనబోలిక్ స్టీరాయిడ్స్, ఇంజెక్షన్స్, తర్వాత స్టీరాయిడ్ ట్యాబ్లెట్స్ అని తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల బాడీ మీద చాలా సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ బాడీ మీద పింపుల్స్ రావడము, సివియర్గా హెయిర్ లాస్ రావడం అనేది నేను చాలామంది పేషెంట్స్లో చూశాను. సో ఈ స్టీరాయిడ్స్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి అండ్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ప్రోటీన్ ఇంటేక్ అనేది బాడీ హెల్త్కి, హెయిర్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు జిమ్కి వెళ్ళే ముందు కరెక్ట్గా మీ డైటీషియన్తోని లేకపోతే ఫ్యామిలీ ఫిజిషియన్తోని మాట్లాడి కరెక్ట్గా మీకు ఎంత ప్రోటీన్ కావాలి అన్నది చూసుకొని దాని ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకున్నట్టయితే మీకు ఎలాంటి హెయిర్ లాస్ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్.